చైతన్య దర్శకుడు చందముడ్డేటి పాన్ ఇండియా చిత్రం తండ్రి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తెలుగుతో పాటు హిందీలో అనేక కల్ట్ హిట్స్ ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు సినిమాలో హీరోయిన్ కూడా తో జాయిన్ అయ్యారు బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా టీంలో చేరారు నాగ చైతన్య సాయి పల్లవి గతంలో సూపర్ హిట్ లవ్ స్టోరీ చిత్రంలో కలిసి పనిచేశారు కొత్త సినిమాలో తమ అద్భుతమైన కెమిస్ట్రీతో మడల్ని ఉర్రుత ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు ఇప్పటికే పాటలు కంపోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది యూత్ ను ఆకట్టుకునేలా ఈ మూవీలో పాటలు ఉంటాయట ఈ చిత్రం సముద్రం నేపథ్యంలో సాగుతుంది గతంలో సముద్రం నేపథ్యంలో వచ్చిన ఉప్పిన మూవీకి డిఎస్పీ ఎలాంటి పాటలు ఇచ్చాడో అందరికీ తెలిసిందే ఇప్పుడు మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్నాడు ఇప్పటి వరకు ఎక్కువగా క్లాస్ హీరోగా సక్సెస్ అందుకున్న చైతూ మాస్ హీరోగా చేసిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు ఇక ఈ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం చంద్ర ముండేటి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు ఈ సినిమాకు అనే పేరును ఖరారు చేశారు అంతేకాదు ఇటీవల నాగచైతన్య బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన నాగచైతన్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు ఫస్ట్ లుక్ మాత్రం అదిరిందని అంటున్నారు నెటిజన్స్ ఈ సినిమాను అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ లో నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నారు జానర్ల జీవితాల బ్యాక్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి బతుకు తెరువు కోసం గుజరాత్ లోని వీరవలకు వెళ్లి వేట చేస్తూ పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చెక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా ఎన్సీ ట్వంటీ త్రీ సినిమా రానుంది పోస్టర్లో పడవలో ఉండి శత్రువులతో పోరు చేస్తున్నట్లు యాక్షన్ మోడ్లో కనిపించారు నాగ నాగచైతన్య లుక్ షాకింగ్ గా ఉంది కండలు తిరిగిన బాడీతో చైతు రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించాడు అచ్చమైన మత్స్యకారుల కుర్రాడిలా కనిపించాడు చైతు ఈ లుక్ కోసం ఈ క్యారెక్టర్ కోసం బాగా కష్టపడ్డాడు చైతు బతుకు తెరువు కోసం గుజరాత్ లోని వీరవల్ కు వెళ్లి సముద్ర వేట చేస్తూ పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కిన మత్స్యకారుల కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది అయితే నాగచైతన్య బాగా ప్రాక్టీస్ చేసిన పాత్ర ఇది మత్స్యకారుల పాత్ర ఇక ఈ సినిమాలో మొదట హీరో ఎలా ఉన్నా పాకిస్తానులకు చిక్కిన తర్వాత చిక్కి శల్యం అయిపోవాల్సిందే అదే పాత్ర కోసం రియాలిటీకి దగ్గరగా ఉంటుందని బరువు తగ్గుతున్నారట చైతు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కన ఉన్న గట్టి సిమ్మల్ని గట్టిగా కొట్టండి